బాగా తెలుసు కరెంట్ తోటి నీళ్ళు తయారవుతాయి. అవి బండ్లు పోతున్నాయి చూడు, ఆడంగా పోవాలి మనం. బాబు ఆడ ఉన్నాయా? అటు నుంచి పోవాలి ఇప్పుడు పోతే. సో ఇది ఒక శ్రీశైలం డ్యామ్, అయితే ఒక గేట్ కూడా ఓపెన్ లేదు కనిపిస్తుంది కదా మీకైతే. గేట్లు క్లోజ్ ఉన్నాయి, లేపలేదు. సో ఇది గైస్ డ్యామ్. రంగా చూడండి, చలో వయస్ ఫైనల్ వచ్చేసినాం. లైవ్ పెట్టడం కష్టంగా ఉంది. శ్రీశైలం అయితే రీచ్ అయినాం, చూశారు కదా గాయస్ డ్యామ్ ఈ విధంగా ఉంది. అది ఎప్పటి నుంచి అట్లా ఉంది. సో ఇప్పుడు మనం టెంపుల్ సైడ్ అయితే బయలుదేరుతున్నాం. నేను మా ఫ్రెండ్ గారు అయితే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. బ్రిడ్జ్ లేకుండే జస్ట్ నార్మల్గా ఇట్లా ఓనికి దారి ఉండే కిందికి వెళ్ళి. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేసి స్ట్రాంగ్గా, సో ఆ బ్రిడ్జ్కి దాటి అండ్ అక్కడ సైడ్ వెళ్తున్నా రోడ్డు, అక్కడ నుంచి ఇట్లా సైడ్ వెళ్ళిపోవాలి, అయితే టెంపుల్ వస్తుంది. దేవుడు ఇట్లా వస్తుంది. ఓని అంట్రా మమ్మల్ని, ఓని అంట్రా. ఇంకా అది ఒక ఈడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అది 15 తెల్లకోతులు ఏడంగా వస్తున్నాయి రా, నేను ఎప్పుడు చూడలే. అది తెల్లకోతులు, తెల్లకోతులు రా, చూసినావా? తెల్లవేరా, చెట్ల మీద కూర్చున్నాయి. అప్పుడు ఆడ మనం వస్తుంటే చెట్ల మీద కూర్చున్నాయి చూడు, అవి తెల్లకోతులే. చూడరా ఎప్పుడన్నా చూసినావా ఇవన్నీ ఎట్లున్నాయో? అసలు ఒక్క రాయి కూడా కదలకుండా ఎన్ని రోజులు నుంచి ఎట్లా ఉంటున్నాయి అనుకుంటున్నావు చూడు, ఎట్లున్నాయో ఈ గుట్ట. ఈ అమ్మ కరెంట్ ఫిట్టింగ్ చూడు, ఇడా కరెంట్ సిస్టమ్. చూడండి గాయస్ డ్యామ్, ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారో కనిపిస్తలేరు కానీ చెప్పు. స్నానం చేసే డ్యామ్ ఇదంతా దాటి టెంపుల్ పోవాలి మనం. టెంపుల్ పోయిన తర్వాత ఆడ రష్ని చూసి దాని తర్వాత మనం మా పాతాళ గంగ ఉంటుంది, పాతాళ గంగ పోవాలి. బండి తీసుకొని పోలేం మనం, ఓ మెట్ల మీద మెట్లు ఉంటాయి, మెట్లు మెట్లు ఉంటాయి, మెట్లు దాటి మళ్ళీ మెట్లు ఎక్కి రావాలి. ఆడ స్నానం చేసుకోవాలి, మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ ఎట్లా తీసుకుంటారో నాకు కూడా తెలియదు, వచ్చిన సార్లు కానీ ఇప్పుడు పోలేదు గుడి లోపలికి. సారైనా ట్రై చేద్దాం లోపల పోనీకి. చూడండి ఇది శ్రీశైలం డ్యామ్, అక్కడ డ్యామ్ అనిపిస్తుంది. ఇది ఫ్లేవర్ బ్రిడ్జి అండ్ అక్కడ ఫిష్ మార్కెట్, అది చిన్నగా ఊరు కనిపిస్తుంది కదా, మొత్తం ఫిష్సే ఉంటాయి ఆడ. డ్యామ్ ఇదే చెల్లిపోయింది ఎండకు. సో ఈ ఫ్లేవర్ వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఎప్పుడంటే మనం వినాయకుడు లేస్తాం కదా అప్పుడు. ఇంకా ఈరోజు కూడా ట్రాఫికే ఉండే కానీ ఈరోజు ఎందుకో ట్రాఫిక్ అనేది లేదు. మరి తెలుగు ఈవినింగ్లో ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇది. అసలు మామూలు ట్రాఫిక్ ఉండదు కదా, ఈరోజు ట్రాఫిక్ లేదంటే అసలు పరేషాన్ అవుతున్నాను నేను. ఇంత కూల్గా అవుతున్నా అంటే చాలాసార్లు వచ్చినా కానీ ఇంత కూల్గా ఎప్పుడు పోలేదు. బ్రేక్ అట్లా ఏంటో గింత గింత పెట్టచ్చు పెట్టారు దారులు చూడండి, ఎట్లా ఎట్లా సాంబులు ఏది నిన్న పోయిరు. సో ఉండదు అనుకుంటున్నాం, ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం లాస్ట్కి. చూడండి ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ గాయస్, అటు ఇటు వనికి కష్టం. ఏం చేయాలో అర్థం కాక ఫుల్ ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం. హలో చిన్న కాలు పెట్టాలంటే బుడగలు ఎవరు కొడతాడు బా. అనిల్ పికాచు హెల్మెట్, పికాచు హెల్మెట్.
అరే దేన్ని ఆస్వాదించవారా, దేన్ని ఆస్వాదించవా? వారు కూడా మోటార్ లాగా చేస్తున్నట్టున్నారు. ఈ ట్రాఫిక్ ఏంట్రా అయ్యా, ఈ జామ్లా దీని మీద ఇంట్లో చేస్తున్నావు బాయ్. నా బండి మీద వస్తే ఇంక ఏడ దూకుతావు, ఇక నా బండి మీద వస్తే ఇక పరిస్థితి ఏంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా? చూసినావు ఇప్పుడు దాకా ఏం చూసినావు? హ్యాడ్రిగా హ్యాడ్రిగా వాడు మన మీదకి వచ్చేటోడు అమ్మా. ఎందుకు అట్లా పోతున్నావు అర్థం కాదు, వెళ్ళకపోతే ఏముంటుందో అర్థం కాదు. వచ్చేసినాం చూడండి, ఇంకో వ్యూ ఇదే కనిపిస్తున్నా గాయ్స్. ఇంకో వ్యూ అయితే ఇగో ఈ సైడ్ నుంచి అవతల సైడ్ దాటేసినాం, ఇప్పుడు ఇవతల సైడ్ కూడా వచ్చేసినాము. అట్లుంటుంది చూడండి శ్రీశైలం ప్రోగ్రామ్ అనేది. ముందర నుంచి పనులు వస్తాయి, ఎందుకంత పరేషాన్ అవుతుంది? ఏది బాయ్ గుద్దుతున్నావు అంతల నుంచి? 12 కిలోమీటర్ ఉంది బాయ్. శ్రీశైలం అదే ఏరియా మెయిన్ స్పాట్ టెంపుల్. 12 కిలోమీటర్స్ ఎవడో చూడు నాకన్నా బిడ్డ దృష్టికి వెళ్ళగడు వీడియో చూస్తుంది చూడు. ఎప్పుడైనా సరే బండి పోయేటప్పుడు ఇంత లాంగ్గా తిప్పాలి, ఎందుకంటే ముందర వచ్చిన వెహికల్కి ఇబ్బంది కావద్దు. ఆపరా ఆపుకున్నా కానీ ఎందుకు? అది చూడరా ఎట్లా నడుస్తా, ఎంత రస్ ఉందా చూడు, ఎంత దూరం నుంచి కట్ చేస్తారు చూడు వాళ్ళ బస్ని. సో గాయ్స్ ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్కి అయితే పోతున్నాం, డ్యామ్ అనేది దాటేస్తున్నాము. టెంపుల్ పోయి డిస్కస్ చేద్దాం. ట్రాఫిక్ ఉంటుంది కానీ
అందరూ మహాశివరాత్రి శుభాకాంక్షలు గాయ్స్ అన్ని అందరికీ. శివరాత్రి నాడు మనం శ్రీశైలం కట్టిస్తాం, చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. సో భక్తులు అయితే నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తే చెప్పు. ఇగో లొకేషన్ అంటే శ్రీశైలం మంజీ రా పాడ మంజీ. లొకేషన్ అంటే శ్రీశైలంలో ఇట్లా ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ని చూస్తే ఫిదా. అది ఆ రోడ్ ఎటు పోతుందో తెలియదు, కానీ ఆ రోడ్ని చూసినాం అనుకో, కనిపిస్తుంది అనుకుంటున్నా, కనిపిస్తుందా? మనం ముందుకు వచ్చేసినామా, వెంటలు ఉండిపోయింది బాయ్, అది రోడ్డు ఆ పనులు లేవాటు, అదే రోడ్ అనుకుంటా. ముందుకు వచ్చేసినామా, పోయేటప్పుడు చూద్దాం బాటు. ఇక్కడ ఒక లింగం ఉంటుంది బాయ్, ఇదే శ్రీశైలం ఎంట్రెన్స్. సో ఫైనల్గా శ్రీశైలం అయితే వచ్చేసినాం. సో చూడండి శ్రీశైలం అయితే వచ్చేసిన ఫైనల్లీ గోయింగ్ టు పాతాళగంగా. సో ఈడన్నా ఇద్దరం కలిసి శ్రీశైలం ఎగైతే వచ్చేసినాం, చూడండి షో అనిల్ బాయ్ ఎన్ని బయట దిగినావు బాయ్ చెప్పు బాయ్ ఎట్లుంది బాయ్ ఎక్స్పీరియన్స్? మెల్ల మెల్లగడాడు సిమి షార్ట్ అవుతుంది. ఏమవుతుంది సిమి షార్ట్ అవుతుంది, ఏడవుతుంది ఇంకా సగం ఉంది. వచ్చేసినాం ఆల్మోస్ట్ పాతాళ గంగా అండ్ హేర్. అనిల్ బాయ్ చెప్పు పారే ఉంది చేప ఉంది, మొక్కలు చూడండి రాయ్యా మాది మొక్కలు చూడండి ఎట్లా చెంతకి ఎట్లా గారిపోతుందో. మొక్కర దగ్గర పాతాళ గంగాకైతే వచ్చేసినాం, ఎదున్నాం బాయ్ మనం గట్టిగా చెప్పు నోట్లో చెప్తున్నా, నేను ఎంత గట్టిగా నువ్వు నేను కూడా నియంత్రణ ఎట్లు చూసిన, నేను కూడా నువ్వు వచ్చినంతనే వచ్చిన నువ్వు పాతాళ గంగా వచ్చేసిన ఫైనల్గా ఎడున్నాం. చంతాలు చూడు ఎట్లా ఆడుతున్నావు, చంతాలు అన్నీ ఎట్లా ఆడుతున్నావు. పాతాళ గంగా అయితే వచ్చేసినాం గాయ్స్, మళ్ళీ లోపాలకి ఎడుగుతున్నాం మనం గట్టిగా చెప్పు, నువ్వు పెట్టినా గట్టిగా చెప్పు దేవుడి గారు పోతాం పోతాం ఎందుకు ఎడుగుతురా, ఇచ్చే ఒక 50,000 ఇచ్చి 50,000 ఇచ్చేరా ఇస్తాట్లైనా. దర్శనానికి అయితే పోయి వస్తాం గాయస్, పోనీసారో పోనీయారో తెలుస్తలేదు కానీ, అంటే పోనీసారు పైసలేసి ఎవడైనా పోనీసారు కానీ, కెమెరా ఫోన్స్ అనేది ఎలా ఉంటుందో ఉండదు ఐ థింక్. Oh, my God.
శ్రీదర్శనం ఎవరన్నా అనా శ్రీదర్శనం పోతావా? ఏ పోవే శ్రీదర్శనం అంట, పైసలు ఎందుకు బొక్క చేస్తావు? అసలు పైసలు లేకుండా వచ్చినాం మనం, ఏమంటావు? పోతావా శ్రీదర్శనం? ఓ లైన్ నిన్నే ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడు. శ్రీదర్శనం జంజలి గారు అనిల్ భాయ్ దర్శనం అయిపోయిందా? చెప్పురా చెప్పురా, దీని పెట్టు రే దీని పెట్టు. సో స్నానం చేయని పోతున్నాం, ఇప్పుడు వెళ్తున్నట్టు గట్టిగా ఒకటి ఎంతనా? అది దీపం పుట్టిందే కదా, ఏం దొరుకుతుంది? Thank you.
50 రూపాయలు శ్రీశైలం లోయ. సో ఇది గేట్స్ చూడండి, ఇది మొత్తం ఫ్లో అయ్యే వాటర్, ఆ గేట్ అవతల సైడ్ ఫుల్ నిండుంది. సో ఇక్కడ చూస్తున్నారంటే నీళ్ళు సగం ఉన్నాయి, సగం లేవు. ఇక్కడ మాత్రం మామూలు లోతు ఉండదు, ఇది మామూలు అంటే మామూలు లోతు ఉండదు. కనిపిస్తుంది గైస్ మీకు, ఇక్కడ మాత్రం మామూలు లోతుగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ చూడండి గుట్ట, చాలా పోతున్నాం గైస్. మా శ్రీశైలం రోడ్ ప్రయాణం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మేము డ్యామ్ అయితే క్రాష్ అయ్యి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దామని ఫిక్స్ అయినా. ఇప్పటికైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.